నారా లోకేష్ దూసుకుపోతున్నారు దాదాపుగా ప్రభుత్వంలో నెంబర్ టూ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఒకవైపు పవన్ కళ్యాణ్ ఇంకా ఆచితూచి అడుగులు వేస్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ ఆయన మాత్రం కొన్ని వ్యవహారాలకే పరిమితం అయిపోతున్నారు తన శాఖకు సంబంధించిన విషయాల గురించే ఆయన సంబంధించినటువంటి కార్యకలాపాలకే పరిమితం అయిపోతున్నారు కానీ నారా లోకేష్ మాత్రం ఒక అడుగు ముందుకేసి దాదాపుగా తానే అన్నింటా అన్నింటిగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే హోంశాఖ వ్యవహారాలకు సంబంధించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వివాదాస్పదమైంది తాజాగా విశాఖ పర్యటనలో అంగన్వాడీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేయడం కూడా చర్చనీయాంశమైంది ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేయడం మీద కొందరు విస్మయం వ్యక్తం చేశారు ఇక ఇవన్నీ పక్కన పెడితే తన శాఖకు సంబంధించినటువంటి విషయాల్లో భారీగా పెట్టుబడులు సమీకరించాలన్న దానికి ఆయన కట్టుబడి ఉన్నారు దానికోసం విస్తృతంగా శ్రమిస్తున్నారు ఇప్పటికే ముంబై వెళ్ళి టీసీఎస్ చంద్రశేఖరంతో సమావేశమయ్యారు విశాఖలో టీసీఎస్ ఏర్పాటు కాబోతుందంటూ ప్రకటించారు వంద రోజుల్లోనే టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని నారా లోకేష్ వెల్లడించారు దీంతో విశాఖ కేంద్రంగా ఐటీకి సంబంధించినటువంటి వివిధ కంపెనీల కోసం ఆయన విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అదే సమయంలో తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి కేంద్రంలో నెంబర్ టూగా ఉన్న అమిత్ షాతో నారా లోకేష్ భేటీ అయ్యారు ఈ భేటీ కూడా ఆసక్తికరమే సహజంగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి అటు అమిత్ షాని కానీ ఇటు మోదీని కానీ కలిసి రావడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది గతంలో చంద్రబాబు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు ఎవరు ఢిల్లీకి వెళ్ళినా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు ఇప్పుడు అనూహ్యంగా మంత్రి హోదాలో ఉన్న నారా లోకేష్ కూడా ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో దాదాపు నలభై నిమిషాలు భేటీ అయ్యారంటూ పత్రికల్లో కథనాలు వచ్చాయి నలభై నిమిషాల పాటు ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక మంత్రి కేంద్రంలో నెంబర్ టూగా ఉన్న హోంశాఖ మంత్రితో భేటీ కావడం ఆసక్తికరమైనటువంటి విషయం ఆయనకు సంబంధించిన శాఖ కాదు ఆయనకు సంబంధించిన వ్యవహారం కాదు అయినప్పటికీ నారా లోకేష్ నేరుగా అమిత్ షాతో భేటీ అయ్యి సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుపుకున్నటువంటి తీరు ఆసక్తికరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ శకం మొదలవుతుందా అన్న చర్చ మొదలవుతోంది ముఖ్యంగా ప్రభుత్వంలో అన్నింటా తానే దాదాపుగా సకల శాఖ మంత్రిగా ఇప్పుడు నారా లోకేసే కథ నడుపుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా ఉంది దానికి తగ్గట్టుగానే ఆయన కూడా జోరుగా విస్తృతంగా తన కార్యాచరణను సాగిస్తున్నారు అన్ని వ్యవహారాలను జోక్యం చేసుకుంటున్నారు ఏకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు విధులు సంబంధించినటువంటి వ్యవహారాల మీద అమిత్ షాతో చర్చించినట్టు వెల్లడించారు దీంతో ఈ వ్యవహారంలో దాదాపు నెంబర్ టూ అన్నట్టుగానే నారా లోకేష్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికి కూడా మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత కన్నా ఒక అడుగు ముందుకే నారా లోకేష్ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకమైనటువంటి విషయం ఏమైనా నారా లోకేష్ ప్రయత్నాల ద్వారా ఆంధ్రప్రదేశ్కి కొన్ని కంపెనీలు కొన్ని ఐటీ ఇండస్ట్రీస్ లాంటివి ఏమైనా తీసుకురాగలిగితే అది ఈ రాష్ట్రానికి మేలు చేసినట్టే అవుతుందని భావించవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి Thank you for watching.